ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఆకస్మిక పర్యటన శుక్రవారము పదిహేడు మార్చి ఉదయం పదకొండు గంటలకి ప్రధానమంత్రిని మోదీని పార్లమెంటు భవన్లో కలవటానికి అత్యవసర అపాయింట్మెంట్ తీసుకుని ఆగమేఘాల మీద వైఎస్ జగన్మోహన రెడ్డి ఈ ఢిల్లీ పర్యటన యొక్క ఆంతర్యం ఏంటి ఒక పక్క శాసనసభ శాసన మండలి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఆ పక్క అక్కడేమో పార్లమెంటు అక్కడ గందరగోళం పార్లమెంట్లో రాహుల్ గాంధీ బ్రిటన్ వెళ్ళి భారతదేశ ప్రతిష్టను కించపరిచేలా దిగజార్చేలా మాట్లాడాడని భారతీయ జనతా పార్టీ లోక్సభ రాజ్యసభ సభ్యులు దండయాత్ర చేస్తుంటే మరోపక్క ప్రతిపక్షాలు అదానీ అదాని అని పాట పాడుతున్నారు అంత బిజీగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆగమేఘాల మీద పదకొండు గంటలకు లోక్సభ రాజ్యసభ గందరగోళం జరుగుతున్నా కూడా ప్రధానమంత్రి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎందుకు ఇంత అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని కలిశాడు అంటే అదేదో అభివృద్ధి అంశాలని పత్రికలు టీవీలు ఆయనకు భజన చేసే పత్రికలు టీవీలు ప్రచురించినా ప్రకటించినా అవి మామూలుగా యథావిధిగా ప్రధానమంత్రిని కేంద్ర అమిత్ షా కేంద్ర హోంశాఖ అమిత్ షాని కలిసినప్పుడు అవి స్టాండర్డ్ డైలాగులు ఆ డైలాగులు డైలాగులుగానే మిగిలినాయి జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిది సంవత్సరాలుగా డైలాగులు చెప్తానే ఉన్నాడు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ద డైలాగు డైలాగ్ కింద మిగిలిపోయింది ఏమీ రాలా నేను కేంద్రము మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అన్నాడు కేంద్రం మెడలు ఉంచకపోగా ముఖ్యమంత్రి మెడలు ఉంచే పరిస్థితి వచ్చిందని కొంతమంది పాత్రికేయులు ప్రతిపక్షాలు అవహేళన చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఇది కూడా కోరసులో పాట పాడినట్టు పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఈ విధంగా ఇవి కేవలం ఎందుకు కలిశాడు ప్రధానమంత్రి హోంశాఖ మంత్రిని అని చెప్పుకోవడానికి మాత్రమే కానీ ఆయన కలయికలో ఒక ఆంతర్యం ఉన్నదని సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా కూస్తూ ఉంది అనేక మంది ట్వీట్లు పెట్టారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తూలిపాల నరేంద్ర కుమార్ ఆయన కూడా సోషల్ మీడియాలో తనదైన శైలిలో వైఎస్ రెడ్డి యొక్క ఢిల్లీ పర్యటన ఏంటి అని ఆయన కూడా పెట్టడం జరిగింది అందరూ అనుకునేది ఏంటంటే మార్చి పద్దెనిమిదిన లిక్కర్ కుంభకోణములో ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డిని ఈడీ కార్యాలయానికి రమ్మని సమన్లు జారీ చేసింది ఇప్పటికే మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ సిబిఐ వాళ్ళు అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగింది మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా సిబిఐ ఈడీ విచారణ ఎదుర్కొనలా రాజకీయాల్లో ఉండే ముగ్గురు పెద్ద తలకాయలను ఆఖరికి పట్టుకుందాం ఆఖరికి వెళ్దామని చెప్పి ఈడీ సిబిఐ వాళ్ళు ముందు ఎమ్మెల్సీ కవిత ఆమె దాదాపు కొలిక్ వస్తూ ఉంది ఆమె విచారణ ఇక అయిన తర్వాత ఎమ్మెల్సీ తర్వాత లోక్సభ లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డిని విచారణ జరిపి ఈయన అయిపోయిన తర్వాత లిక్కరు కుంభకోణం కేసులో ఇంకా పెద్ద తలకాయ ఉంది అది ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన్ని కూడా షీట్లో పేర్కొనటం జరిగింది కేజ్రీవాల్ కేజ్రీవాల్ని ఆఖరిగా విచారణ జరుపుతారు మాగుంట శ్రీనివాసరెడ్డిని పద్దెనిమిదవ తారీఖు ఆయన్ని రామచంద్ర పిళ్ళై కవితకి బినామీగా పేర్కొనబడే రామచంద్ర పిళ్ళై సమక్షములో కాన్ఫ్రంటేషనల్ ఇంటరాగేషన్ అనగా నిందితులను సాక్షులను అధికారుల సమక్షములో ఎదురు బదురు కూర్చుండబెట్టి విచారణ జరిపే ప్రక్రియని న్యాయ పరిభాషలో కాన్ఫ్రంటేషనల్ ఇంటరాగేషన్ అంటారు ఎదురు బదురు కూర్చోబెట్టే దర్యాప్తు అదైన తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒక భయం పట్టుకుంది నా కుమారుని అరెస్ట్ చేసినట్టు మరి నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో మార్చి పద్దెనిమిదిన ఉదయాన్న పదకొండు గంటలకు రమ్మన్నారు రాత్రి దాకా కూర్చొని పెట్టి రాత్రి సమయంలో నన్ను అరెస్ట్ చేస్తారేమో అని భయం పట్టుకుంది మాగుంట శ్రీనివాసరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉండేవాడు తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభ సభ్యుడిగా గెలిచాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సీపీలో చేరి ఆయనకి అన్ని రకాలుగా హంగు ఆర్భాటము ఆర్థిక వనరులు సమకూర్చిన వ్యక్తి కనుక ఆయన్ని విచారణ జరిపినా పర్వాలేదు అరెస్టు చేయకుండా తగు సూచనలు ఇవ్వండి అని కోరటానికి వెళ్ళాడు అని ఊహాగానాలు చెలరేగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో మీరు కేసు విచారణ జరపమనండి కానీ ఆయన కోరింది కోరిపోయేది అరెస్ట్ నుంచి మినహాయింపు ఎందుకంటే ఇంత బతుకు బతికి ఇంత రాజకీయ జీవితం ఉండి జైలు జైల్లో చిప్పకూడు తినటం అనేది అవమానంగా భావిస్తున్నాడు మాగుంట శ్రీనివాసు రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సిబిఐ కోర్టు ప్రత్యక్షంగా హాజరయ్యి హాజరు మినహాయింపించారు ఆయన బెయిల్ మీద దాదాపు ఐదు సంవత్సరాలు కొనసాగించాడు ఎప్పుడు బెయిల్ రద్దు చేసినా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళవలసి వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి దాదాపు పద్దెనిమిది నెలలు జైల్లో గడిపారు అలాంటి జైలు జీవితము గడపకుండా విచారణలతో సాగదీయాలనే ప్రణాళికతో ప్రధానమంత్రి మోదీని కలిశారనే ఊహాగానాలు ఉన్నాయి సందట్లో సడేమియా అన్నట్టుగా ఎలాగో కలుస్తున్నాం కదా ఈ కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అతన్ని కూడా విచారణ జరుపుతూ సిబిఐ ఏ క్షణానైనా వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందో అనే భయం ఉంది తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి అవినాష్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయకుండా సిబిఐకి ఆదేశాలు ఇమ్మంటే అటువంటి ఆదేశాలు ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని భావిస్తే అరెస్ట్ చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు మేము అరెస్టుని చేయకూడదని మేము చెప్పము అని చెప్పి కరాఖండిగా తెలంగాణ హైకోర్టు చెప్పారు అక్కడ కూడా మెడ మీద కత్తి వైఎస్ అవినాష్ రెడ్డి ఏ క్షణానైనా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి పనిలో పనిగా ఓ పక్క ఒంగో లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మరోపక్క కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఇద్దరినీ మేము కేసు నుంచి మినహాయింపు కోరటం లేదు కేసులు కొనసాగించండి వాళ్ళ ఇద్దరు అరెస్టులు కాకుండా ఏమైనా సహాయపడితే బాగుంటుంది నాకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని విన్నవిస్తున్నానని చెప్పి ప్రధానమంత్రి మోదీని అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలుస్తున్నాడనే ఊహాగానాలు ఉన్నాయి ఇంతవరకు అధికారికంగా ఎక్కడా ఏ ప్రకటన లేకపోయినా మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఏ నిమిషంలో అయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది మాగుంట శ్రీనివాసరెడ్డి పద్దెనిమిది మార్చిన అవినాష్ రెడ్డిని ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు అనే ఊహాగానాల తరుణంలో ఆగమేఘాలపై ఆకస్మికంగా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కల్ని కలిశాడనే ఉన్నాయి ఏది ఏమైనా ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కరాఖండిగా చెప్పబోతారు మేము సిబిఐ ఈడీ వ్యవహారాలలో జోక్యం చేసుకోము చట్టం పని చట్టం చేస్తుంది వాళ్ళు అరెస్ట్ చేయాలని అంటే అరెస్ట్ చేస్తారు మేము ఇటువంటి వ్యవహారాలలో జోక్యం చేసుకుని భారతదేశ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిష్ట బీజేపీ పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోమని వాళ్ళు కరాఖండిగా చెప్పటానికి ఏమాత్రము వెనుకంజ వేయరు చెప్పేస్తారు వాళ్ళు మేము జోక్యం చేసుకోమని ఇద్దరు చెప్తారు చెప్తే ఈయన ఏమైనా బెదిరించే పరిస్థితి ఉందా ఏం చేస్తాడు అన్నీ ఈయనకి వ్యతిరేకమే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే బెయిల్ రద్దు చేస్తే అంతే సంగతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాలి లేదు ఈయంతో సఖ్యత లేకుండా వేరే పార్టీతో కూటమిలో చేరదామంటే వెళ్తే కాంగ్రెస్ పార్టీలో చేరాలి కాంగ్రెస్ పార్టీయే కదా ఈయన మీద కేసు పెట్టించి జైల్లో పెట్టించి పద్దెనిమిది నెలలు చెప్పకూడు తినిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి వెళ్తాడా వెళ్ళడు ఇంకేముంది ప్రత్యామ్నాయం కనుక మోదీని శాసించడం చ అమిత్ షాని శాసించడం సాధ్యపడదు అడిగాడు అడిగినా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా పనిచేయక తప్పదు వేరే మార్గము లేదు ఇంకా ఎక్కువ చేస్తే తనకే ముప్పొచ్చే అవకాశం ఉందని న్యాయకోవిధులు భావిస్తున్నారు అయ్యాని నమస్కారం పెట్టి నన్ను పెద్ద మనసుతో మా ఇద్దరి లోక్సభ సభ్యులను కాపాడండి అంటే ఇద్దరు లోక్సభ సభ్యులపై ఇటువంటి జోక్యం చేసుకుని మోదీ కానీ అమిత్ షా కానీ పార్టీ ప్రతిష్టను కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను తాకట్టు పెట్టే పరిస్థితి ఏమాత్రం లేదు కనుక రాబోయే కాలంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినా మాగుంట శ్రీనివాసరెడ్డి అరెస్ట్ అయినా ఆశ్చర్యము లేదు ఈడీలు సిబిఐలు మన రాష్ట్ర పోలీసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసులు మాదిరి అడుగులకు అడుగులు అత్తరు ఇక్కడ ముఖ్యమంత్రులు వాళ్ళతో దర్యాప్తు సంస్థలతో మాట్లాడుతుంటారు అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఎవ్వరు దర్యాప్తు సంస్థలలో పనిచేసే అధికారులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసులను ప్రభావితం చేసే విధంగా మాట్లాడరు వాళ్ళపై ఒత్తిడి తేరు ఒకరిని అరెస్టు చేయమని చెప్పరు అరెస్ట్ నుంచి మినహాయింపమని అసలే చెప్పరు అయినా ఒక విఫలయత్నం కింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం మాగుంట శ్రీనివాసరెడ్డికి అవినాష్ రెడ్డికి కొంతవరకు సరే మా అన్న జగన్ అన్న ప్రయత్నం చేశాడు ప్రయత్నం లోపం లేదు మా కోసం ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి మా అరెస్టుని మినహాయించమని అభ్యర్థించాడని ఆ ఉపశమనం ఉంటుంది నా మా కోసం కట్టుబడి ఉన్నాడు మా కోసం నోరు తెరిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడని వీళ్ళిద్దరూ అరెస్ట్ అయినా బాధపడరు జగన్ అన్న మా కోసం నిలబడ్డాడనే ఒక భావం ఉంటుందని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ ఇటువంటి వ్యవహారాలలో ఎప్పుడు జోక్యం చేసుకోరు ఎక్కువసేపు కూడా మాట్లాడరు ఆ విషయం గురించి వద్దు టాపిక్ మార్చండి అంటారు ఎక్కువసేపు కూడా చర్చించదు ఎందుకంటే వాళ్ళ స్థాయిలో ఈ ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం అయినా ఇది యూపీఏ భాగస్వామి పార్టీ కాదు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ గోతు గోతులు తవ్వే పార్టీ ఢిల్లీలోనేమో దోస్తి ఆంధ్రప్రదేశ్లోనేమో కుస్తీ అక్కడ హిందీ ఇంగ్లీష్లోనేమో అయ్యాబాబు ప్రేమ మమకారం ఇక తెలుగులోకి వచ్చేసరికి తెలుగు భాషలో కేంద్రంలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం భారతీయ జనతా పార్టీని విమర్శించడం ఇవన్నీ కూడా అలవాటైపోయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏది ఏమైనా మాగుంట శ్రీనివాసరెడ్డి మార్చి పద్దెనిమిదిన ఏమవుతుందా ఏమవుతుందా అని తెలుగు ప్రజలు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకెళ్ళే ఉందా అని భావిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతిపక్షాలందరూ కూడా అవినాష్ రెడ్డి ఎప్పుడు జైలుకు వెళ్తాడు అని వాళ్ళు కూడా ఆసక్తిగా అనే విధంగా వేచి చూస్తున్నారు ఆ వైఎస్ వివేకానంద రెడ్డి ఒక మహానుభావుడు ఆయన సౌమ్యుడు ఎవ్వరి జోలికి వెళ్ళని వ్యక్తి ఆయన నేనన్నా పోటీ చేస్తాను కడప లోక్సభకి లేదా షర్మిలనన్నా పోటీకి పెడదామన్న పాపానికి ఆయన దేవుడి దగ్గరికి మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గరికి పంపటానికి ప్రణాళిక రచించిన దుర్మార్గులకు శిక్ష పడాలని మనస్పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు